ఇంకెంతకాలం ఈ మనుషులు ఇలా ఉంటారు, ఇంకెంతకాలం వీరు చేసే పనులు ఏంటి, వీరు చేసే కార్యం ఏంటి, వీరు చేసే పనులు బట్టే వీరి పైన ఉగ్రత వస్తుంది. ఈరోజు మనుషుడు ఉగ్రత గురించి వినటానికి ఇష్టం లేదండి, ఇష్టం లేదు. యేసు వస్తున్నాడని వినటానికి ఇష్టం లేదు, న్యాయ తీర్పు ఉందని వినటానికి ఇష్టం లేదు, ఉగ్రత వస్తుందని వినటానికి ఇష్టం లేదు, మనం దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనేదానికి ఇష్టం లేదు. ఈరోజు మనుషుడంతా ఏమంటున్నాడంటే కేవలం కృప గురించి చెప్పండి, కేవలం ప్రేమ గురించి చెప్పండి, గాడ్ ఈజ్ గుడ్ అంతే చెప్పాలి అంటారు. నో, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ బ్యాలెన్స్. రెండు అవసరం, రెండు అవసరం. గద్దించాల్సిన సమయంలో గద్దించాలి, ఆదరించాల్సిన సమయంలో ఆదరించాలి. కానీ దేవుని ప్రేమని ఎరిగి కొంతమంది అంటారు కదా, ఎరిగి 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 అలవాటైపోతుందంట, ఇని చొలకన అయిపోతుందంట, ఇంకా మేము మా ఇష్టంలే అన్నట్టుగా ఉంటారంట. దేవుడు మంచోడు, దేవుడు ప్రేమిస్తాడన్న రీతిగా ఉంటారు, కానీ వారి జీవితాలను సరిదిద్దుకునే రీతిగా ఉండరు. ఈరోజు దుఃఖకరమైన విషయం ఏంటంటే ఎంతోమంది